Hi everyone, this is Ramesh. Welcome to Ramesh Sir Maths Class. త్వరలో పబ్లిక్ ఎగ్జామ్స్ రాయిపోతున్న టెన్త్ క్లాస్ విద్యార్థుల కోసం రివిజన్ సిరీస్ ని స్టార్ట్ చేయడం జరిగింది. ఈ రివిజన్ సిరీస్ లో భాగంగా ఆల్రెడీ 8 పార్ట్స్ ని అప్లోడ్ చేయడం జరిగింది. ఆ 8 పార్ట్స్ లో కూడా టెన్త్ మ్యాథ్స్ లోని 8 డిఫరెంట్ చాప్టర్స్ నుంచి మోస్ట్ ఇంపార్టెంట్ లాంగ్ ఆన్సర్ టైప్ ప్రాబ్లమ్స్ ని డీటెయిల్ గా డిస్కస్ చేయడం జరిగింది. ఒకవేళ మీరు ఆ వీడియోస్ లో ఏదైనా మిస్ అయినట్లయితే వాటి యొక్క లింక్స్ ని కింద డిస్క్రిప్షన్ లో ఉంచుతాను, అక్కడ నుంచి చూడొచ్చు. ఈ రోజు పార్ట్ 9 లో భాగంగా అప్లికేషన్స్ ఆఫ్ ట్రిగనోమెట్రీ అనే చాప్టర్ లోని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ని ఎలా ఆన్సర్ చేయాలనేది డిస్కస్ చేద్దాం. వీటిని బేస్ చేసుకుని మీరు మరికొన్ని ప్రాబ్లమ్స్ కూడా ఓన్ గా సాల్వ్ చేయడానికి ప్రయత్నించండి. ఎందుకంటే ఈ అప్లికేషన్స్ ఆఫ్ ట్రిగనోమెట్రీ లో మనం చాలా బేసిక్ కాన్సెప్ట్ ని అప్లై చేస్తామన్నమాట. ట్రిగనోమెట్రీ లో నేర్చుకున్న ఓన్లీ టాన్, సైన్, కాస్ లాంటి బేసిక్ కాన్సెప్ట్ ఆ ఫార్ములాస్ ని అప్లై చేసి మనం ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ని అంటే అప్లికేషన్స్ ఆఫ్ ట్రిగనోమెట్రీ లో అడిగే క్వశ్చన్స్ ని చాలా ఈజీగా ఆన్సర్ చేయొచ్చు అన్నమాట. ఓకే, ఫస్ట్ వన్, ఏ ట్రీ బ్రోకెన్ వితౌట్ సెపరేటింగ్ ఫ్రమ్ ద స్టెమ్ బై ద విండ్, ద టాప్ టచెస్ ద గ్రౌండ్ అట్ ఎన్ యాంగిల్ ఆఫ్ 30 డిగ్రీస్ అట్ ఎ డిస్టెన్స్ ఆఫ్ 66 మీటర్స్ ఫ్రమ్ ద ఫుట్ ఆఫ్ ద ట్రీ, ఫైండ్ ద హైట్ ఆఫ్ ద ట్రీ బిఫోర్ బ్రేకింగ్. ఓకే, మనం ఈ అప్లికేషన్స్ ఆఫ్ ట్రిగనోమెట్రీ లో ఉన్న క్వశ్చన్స్ ని ఆన్సర్ చేసేటప్పుడు ఫస్ట్ ఇచ్చిన డేటా ఆధారంగా ఒక రఫ్ డయాగ్రామ్ ని డ్రా చేయాల్సి ఉంటుంది అనమాట. ఈ రఫ్ డయాగ్రామ్ కనుక మనం కరెక్ట్ గా డ్రా చేసినట్లయితే హాఫ్ ఆఫ్ ద క్వశ్చన్ ని మనం ఆన్సర్ చేసినట్లే. ఓకే, ఇక్కడ ఏమి ఇచ్చారనమాట, ఫస్ట్ ఏం చేస్తాం ఎప్పుడైనా సరే క్వశ్చన్ ని చదివి ఫస్ట్ ఒక హారిజంటల్ లైన్ డ్రా చేస్తాం. అంటే ఇది గ్రౌండ్ అనమాట. ఇక్కడ ఏంటి, ఒక ట్రీ విండ్కి బ్రోక్ అయిపోయింది. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఏపీ అనేది ట్రీ అనుకుందాం. ఇదేమైంది, ఫర్ ఎగ్జాంపుల్ విండ్ కి సీ దగ్గరికి విడిపోయింది కానీ సెపరేట్ అవ్వలేదు అనమాట. ఈ పై పార్ట్ ఇట్లా నేల మీదకి వాలింది అనమాట. అంటే ఏ అనేది ఇక్కడికి వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఏ డాష్ అనుకుందాం. ఓకే, అంటే ఇప్పుడు ఈ పార్ట్ ఈ టాప్ ఆఫ్ ద ట్రీ ఈ గ్రౌండ్ ని ఎంత యాంగిల్ తో టచ్ చేస్తుంది, అంటే 30 డిగ్రీస్ యాంగిల్ తో టచ్ చేస్తుంది. అండ్ ఈ స్టెమ్ కి అంటే ఈ మాన్ కి 6 మీటర్స్ దూరంలో నేలను తాకుతూ ఉందన్నమాట, గ్రౌండ్ ని టచ్ అవుతూ ఉందన్నమాట. అయితే మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి, ఇది బ్రేక్ అవ్వక ముందు ఈ ట్రీ యొక్క హైట్ ఎంత ఫైండ్ అవుట్ చేయాలి, అంటే ఏపీని ఫైండ్ అవుట్ చేయాలి. కానీ మనం ఏపీని ఒక్కసారిగా ఫైండ్ అవుట్ చేయాలి, ఎందుకంటే ఈ ఏపీతో మనకి ఏ ట్రయాంగిల్ లేదు, ఏ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ లేదు. కాబట్టి మనం ఫస్ట్ ఏం చేస్తాం, బీసీని ఫైండ్ అవుట్ చేస్తాం, తర్వాత ఈ సి ఏ డాష్ అదే మనకి ఏసీకి సమానం అవుతుంది కదా, ఎందుకంటే ఈ పార్ట్ మనకి ఇక్కడికి వచ్చింది కదా. కాబట్టి ఇప్పుడు ఈ డయాగ్రామ్ ని బేస్ చేసుకుని ఈ క్వశ్చన్ ని ఆన్సర్ చేయడానికి ప్రయత్నిద్దాం. ఓకే, ఫస్ట్ లెట్ ఏబి బి ద ట్రీ బిఫోర్ బ్రోకెన్. అంటే విరగక ముందు ఏపీ అనేది ట్రీ అనమాట, దాని హైట్ ని మనం హెచ్ అనుకోవచ్చు లేకపోతే అలాగే వదిలేస్తే సేయచ్చు. ఓకే, ఇప్పుడు మనం ఇందులో ఇది విరిగిన తర్వాత ఏం చేస్తుంది, టాప్ ఎక్కడ టచ్ అవుతుంది, ఏ డాష్ దగ్గర టచ్ అవుతుంది. ఓకే, ఇక్కడ గివెన్ ఇచ్చిన డేటా రాసుకుందాం. ఫస్ట్ మనకి రెండు వాల్యూస్ ఇచ్చారు కదా, యాంగిల్ ఒకటి డిస్టెన్స్ ఒకటి. ఇక్కడ బి ఏ డాష్ ఈక్వల్ టు ఎంత, 6 మీటర్స్. యాంగిల్ కూడా ఇచ్చారు కదా, యాంగిల్ CA-B ఈక్వల్ టు 30 డిగ్రీస్. ఈ రెండింటిని అప్లై చేసి మనం ఈ పార్ట్స్ ని టూ పార్ట్స్ ని అంటే బీసీని సిఏ డాష్ ని మనం ఫైండ్ అవుట్ చేసి వాటిని యాడ్ చేసినట్లయితే మనకు కావాల్సిన ఆన్సర్ వస్తుంది అనమాట. ఓకే, ఫస్ట్ మనం బీసీని ఫైండ్ అవుట్ చేయడానికి ప్రయత్నిద్దాం. ఇది ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్. ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ లో మనకి యాంగిల్ ఎక్కడ ఉంది, ఏ డాష్ దగ్గర ఉంది 30 డిగ్రీస్. దీనికి మనకి తెలిసిన వాల్యూ తెలియాల్సిన వాల్యూ అంటే సైడ్స్ 3 సైడ్స్ ఉంటాయి కదా, 3 సైడ్స్ లో మనకి తెలిసిన సైడ్ అంటే ఇచ్చిన సైడ్ ఏమవుతుంది, అలాగే మనం ఫైండ్ అవుట్ చేయాల్సిన సైడ్ ఏమవుతుందో తెలుసుకుంటే సరిపోతుంది అనమాట. మనకి ఈ బిఏ డాష్ అనేది ఈ యాంగిల్ ని ఆనుకుని ఉంది, అడ్జస్ట్ అయింది కాబట్టి దీన్ని అడ్జసెంట్ యాంగిల్ అంటాం. మనం దీన్ని ఫైండ్ అవుట్ చేయాలి, ఇది యాంగిల్ కి ఆపోజిట్ సైడ్ లో ఉంది కాబట్టి దీన్ని ఆపోజిట్ సైడ్ అంటాం. మనకి అడ్జసెంట్ సైడ్ ఆపోజిట్ సైడ్ ఏ ట్రిగనామెట్రిక్ రేషియోలు వస్తాయంటే మనకి మెయిన్ ట్రిగనామెట్రిక్ రేషియోలు 3 ఉన్నాయి కదా, సైన్, కాస్, టెన్. మనం ఈ అప్లికేషన్ ట్రిగనామెట్రిక్ లో ఈ మూడింటినే ఎక్కువగా అప్లై చేస్తాం. 80% కేసెస్ లో మనం టెన్ అప్లై చేస్తాం అనమాట. ఇక్కడ ఏంటి, మనకి అడ్జసెంట్ సైడ్ తెలుసు,
మనం ఆపోజిట్ సైన్ ని ఫైండ్ అవుట్ చేయాలనుకుంటున్నాం. ఆ రెండు మనకి ఏ ట్రిగనోమెట్రిక్ రేషియోలు వస్తాయి, టాన్ లో వస్తాయి. కాబట్టి టాన్ అప్లై చేయాలన్నమాట. ఓకే, ఇన్ ట్రయాంగిల్, ట్రయాంగిల్ ఏంటిది, A'BC. A'BC లో మనకి ఇక్కడ యాంగిల్ తెలుసు, ఇక టాన్ అప్లై చేస్తున్నాం కాబట్టి టాన్ 30 డిగ్రీస్ ఈక్వల్ టు టాన్ తీటా. ఫార్ములా ఏంటి, ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్. ఓకే, ఆపోజిట్ సైడ్ ఏమవుతుంది, బీసీ అవుతుంది కదా, బీసీ బై అడ్జసెంట్ సైడ్ ఏమవుతుంది, బిఏ డాష్. ఓకే, టాన్ 30 వాల్యూ అకార్డింగ్ టు టేబుల్ మనకి ఎంత అవుతుంది, 1/√3 అవుతుంది. దిస్ ఈక్వల్ టు బీసీ బై బిఏ డాష్ వాల్యూ తెలుసు కదా, 6. దీని నుంచి క్రాస్ మల్టిప్లికేషన్ చేసినట్లయితే √3 BC ఈక్వల్ టు √3 BC ఈక్వల్ టు 6 1s are 6 అవుతుంది. మనకి బీసీ కావాలి కాబట్టి ఈ √3 ని ఆర్హెచ్ఎస్ లోకి తీసుకెళ్ళినట్లయితే 6/√3 అవుతుంది అన్నమాట. ఓకే, దీన్ని ఎలా ఉంచుతాం. నెక్స్ట్ మనం కొంత భాగాన్ని ఫైండ్ అవుట్ చేసాం ఆ ట్రీలో, మిగిలిన భాగం ఏంటి, ఇది CA డాష్, అంటే CA కి ఈక్వల్ అవుతుంది. దాన్ని ఫైండ్ అవుట్ చేద్దాం. ఇక్కడ మనకి తెలిసినది ఏమో అడ్జసెంట్ సైడ్, ఇదేమో మనకి హైపోటెన్యూస్, రైట్ యాంగిల్ ఆపోజిట్ సైడ్ మనం హైపోటెన్యూస్ అనే కదా. మనకి అడ్జసెంట్ సైడ్ హైపోటెన్యూస్ ఎందులో వస్తాయి అంటే కాస్ లో వస్తాయి. కాబట్టి ఇప్పుడు కాస్ అప్లై చేస్తాం అదే ట్రయాంగిల్ లో. అండ్ కాస్ 30 ఈక్వల్ టు కాస్ 30 డిగ్రీస్ ఈక్వల్ టు ఫార్ములా ఇప్పుడే చెప్పుకున్నాం కదా, అడ్జసెంట్ సైడ్ బై హైపోటెన్యూస్. ఈ 30 కి అడ్జసెంట్ సైడ్ ఏంటి, BA డాష్. హైపోటెన్యూస్ ఏంటంటే CA డాష్. మనకి కాస్ 30 వాల్యూ ఏంటి, టేబుల్ ప్రకారం √3/2. దిస్ ఈక్వల్ టు BA డాష్, 6 మీటర్స్ ఇచ్చారు కదా, మనం CA డాష్ ని ఫైండ్ అవుట్ చేయాలి. క్రాస్ మల్టిప్లికేషన్ చేసినట్లయితే √3 × CA డాష్ ఈక్వల్ టు 2 6s are 12 అవుతుంది. ఇప్పుడు √3 ని ఆర్హెచ్ఎస్ లో తీసుకెళ్ళినట్లయితే √3 అవుతుంది కదండి, CA డాష్ ఈక్వల్ టు 12/√3 అవుతుంది అనమాట. ఇది మనకి ఎంతకి సమానం అవుతుంది, ఏసీకి సమానం అవుతుంది, ఏసీఆర్ CA కి సమానం అవుతుంది. ఎందుకంటే ఆ రెండు ఈక్వల్ లెంత్ ని కలిగి ఉంటాయి, ఆ భాగమే మనకి ఇలా వంగింది కాబట్టి. ఇప్పుడు మనం హైట్ ఆఫ్ ద ట్రీ బిఫోర్ బ్రేకింగ్, దేర్ ఫోర్ హైట్ ఆఫ్ ద ట్రీ బిఫోర్ బ్రేకింగ్ ఈక్వల్ టు ఏంటది, మనకి ఏసీ ఆర్ ఏబి కదా, ఏబి ఎలా వస్తుంది మనకి, మనకి ఏసీని ప్లస్ బీసీని యాడ్ చేస్తే వస్తుంది. మనకి ఏసీ వాల్యూ ఎంత వచ్చింది, 12/√3 వచ్చింది, ప్లస్ బీసీ వాల్యూ ఎంత వచ్చింది, 6/√3 వచ్చింది. ఈ రెండు కూడా మనకి లైక్ ఫ్రాక్షన్స్ కదా, కాబట్టి డైరెక్ట్ న్యూమరేటర్స్ యాడ్ చేయొచ్చు. 12 + 6 ఎంత అవుతుంది, 18/√3 అవుతుంది. కానీ డినామినేటర్ లో √3 ఉంది కాబట్టి దీన్ని రేషనలైజ్ చేస్తాం, అంటే న్యూమరేటర్ ని డినామినేటర్ ని √3 తో మల్టిప్లై చేస్తాం, అంటే √3/√3. మనకి 18 × √3 ఎంత అవుతుంది, 18√3 అవుతుంది, బై √3 × √3 3 అవుతుంది కదా, 3 టేబుల్ 18 లో 6 టైమ్స్ పోతుంది కాబట్టి 6√3 మీటర్స్ అవుతుంది అనమాట. కాబట్టి ఆ చెట్టు యొక్క ఎత్తు విరగక ముందు ఎంత అనమాట, 6√3 మీటర్స్ అవుతుంది అనమాట. అవసరమైతే √3 ప్లేస్ లో 1.732 రాసి మల్టిప్లై చేస్తే మనకి డెసిమల్స్ లో ఒక వాల్యూ వస్తుంది అనమాట, అలా ఉంచేసిన నో ప్రాబ్లం. ఓకే, నెక్స్ట్ సెకండ్ వన్, 2 మెన్ ఆన్ ఎయిదర్ సైడ్ ఆఫ్ యర్ టెంపుల్ ఆఫ్ 30 మీటర్స్ హైట్, అబ్జర్వ్ ఇట్ టాప్ అట్ ద యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ 30 డిగ్రీస్ అండ్ 60 డిగ్రీస్ రెస్పెక్టివ్లీ, ఫైండ్ ద డిస్టెన్స్ బిట్వీన్ ద 2 మెన్. ఓకే, ఫస్ట్ ఏం చేస్తాం, డయాగ్రామ్ డ్రా చేస్తాం కదా, ఒక హారిజంటల్ లైన్ డ్రా చేసాం. ఇక్కడ ఒక టెంపుల్ ఉందన్నమాట, ఫర్ ఎగ్జాంపుల్ ఏబి అనేది టెంపుల్ అనుకుందాం. దీనికి బోత్ సైడ్స్ కూడా ఇద్దరు వ్యక్తులు ఉన్నారనమాట. ఫర్ ఎగ్జాంపుల్ పి దగ్గర ఒక వ్యక్తి ఉన్నాడు, క్యూ దగ్గర ఒక వ్యక్తి ఉన్నాడు, వీళ్ళిద్దరు కూడా ఈ టాప్ ఆఫ్ ద టెంపుల్ అబ్జర్వ్ చేస్తున్నారనమాట. ఫస్ట్ పర్సన్ కేమో అది 30 డిగ్రీస్ యాంగిల్ లో కనిపించినట్లయితే సెకండ్ పర్సన్ కి 60 డిగ్రీస్ యాంగిల్ లో కనిపించింది. ఇంకేం ఇచ్చారంటే హైట్ ఆఫ్ ద టెంపుల్ కూడా ఇచ్చారు, 30 మీటర్స్ అని ఇచ్చారు. ఓకే, మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి,
ఈ రెండింటికి మధ్య ఉన్న డిస్టెన్స్ ని ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. అంటే ఈ పి అనే పర్సన్ కి క్యూ అనే పర్సన్ కి మధ్యలో ఉన్న డిస్టెన్స్ ని ఫైండ్ అవుట్ చేయాలి. కానీ మనం డైరెక్ట్ గా దాన్ని ఫైండ్ అవుట్ చేయలేం కదా, ఎందుకంటే ఏపీ క్యూ అనేది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అని మనకు తెలియదు కదా. కాబట్టి మనం ఇక్కడ టూ ట్రయాంగిల్స్ ఉన్నాయి, ఆ టూ ట్రయాంగిల్స్ ని ఉపయోగించి పిఏ ని అలాగే బిక్యూ ని సెపరేట్ గా ఫైండ్ అవుట్ చేసి యాడ్ చేసినట్లయితే మనకి పి క్యూ వాల్యూ వస్తుంది, అంటే పి నుంచి క్యూ కి ఉన్న డిస్టెన్స్ వస్తుంది అనమాట. ఓకే, వీటిని సమ్ వేరియబుల్స్ అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఎక్స్ మీటర్స్ అనుకుందాం, అలాగే ఇది వై మీటర్స్ అనుకుందాం. ఈ ఎక్స్ ని వై ని ఫైండ్ అవుట్ చేసి యాడ్ చేసినట్లయితే ఆ ఇద్దరు వ్యక్తుల మధ్య ఉన్న డిస్టెన్స్ వస్తుంది అనమాట. ఓకే, ఇక్కడ లెట్ ఏబీ బి ద టెంపుల్, ఓకే. నెక్స్ట్ ఇంకేమనుకున్నాం, పి కామా క్యూఆర్ పాయింట్ ఆఫ్ అబ్జర్వేషన్స్, పి కామా క్యూఆర్ పాయింట్స్ ఆఫ్ అబ్జర్వేషన్స్. ఓకే, ఇప్పుడు ఇచ్చినవి రాద్దాం. గివెన్, మనకి ఏమేమి ఇచ్చారు, ఆ టెంపుల్ యొక్క హైట్ ఇచ్చారు కదా, అంటే ఏబి ఇచ్చారు. ఏబి ఈక్వల్ టు ఎంత మనకి 30 మీటర్స్ ఇచ్చారు. అలాగే యాంగిల్స్ కూడా ఇచ్చారు, యాంగిల్ ఏపీబి ఈక్వల్ టు 30 డిగ్రీస్ అండ్ యాంగిల్ ఏక్యూబి ఈక్వల్ టు 60 డిగ్రీస్. ఇక్కడ మనం దీన్ని ఎక్స్ వై అనుకున్నాం కదా, లెట్ పిబి ఈక్వల్ టు ఎక్స్ మీటర్స్ అండ్ క్యూబి ఈక్వల్ టు వై మీటర్స్. ఇది మనకు వచ్చిన లాంగ్వేజ్ లో రాసేస్తానండి, ఇంగ్లీష్ లో మన ఓన్ వర్డ్స్ లో రాసిస్తే సరిపోతుంది. దీనికి మనకి ఇంపార్టెన్స్ ఏమీ లేదు, మనకి మా కాలిక్యులేషన్స్ కే మెయిన్ ఇంపార్టెంట్ ఉంటుంది అనమాట. ఓకే, ఇప్పుడు ఫస్ట్ ట్రయాంగిల్ తీసుకుందాం. ఇన్ ట్రయాంగిల్ ఏపీబి, ఇందులో మనం ఏ ఫైండ్ అవుట్ చేయాలనుకుంటున్నాం, ఈ ఎక్స్ ని ఫైండ్ అవుట్ చేయాలనుకుంటున్నాం, అంటే పీబీని ఫైండ్ అవుట్ చేయాలనుకుంటున్నాం. ఇప్పుడు మనకి తెలిసిన వాల్యూ, ఇక్కడ యాంగిల్ తెలుసు, దీని ఆపోజిట్ సైడ్ తెలుసు, ఇది ఎక్స్ ఏమవుతుంది ఎడ్జసెంట్ సైడ్, ఆపోజిట్ సైడ్ ఎడ్జసెంట్ సైడ్ మనకి ఎందులో వస్తాయి, టాన్ లో వస్తాయి. కాబట్టి టాన్ అప్లై చేస్తాం, అంటే టాన్ 30 డిగ్రీస్ ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ ఏంటి ఇక్కడ ఏబీ కదా, ఏబీ, ఎడ్జసెంట్ సైడ్ ఏమవుతుంది పీబీ అవుతుంది. టాన్ 30 వాల్యూ ఎంత మనకి 1/√3 ఈక్వల్ టు ఏబీ వాల్యూ కూడా తెలుసు కదా 30 మీటర్స్ బై పీబీని మనం ఎక్స్ అనుకున్నాం. క్రాస్ మల్టిప్లికేషన్ చేసినట్లయితే ఎక్స్ ఈక్వల్ టు √3 × 30 అంటే 30√3 మీటర్స్ అవుతుంది అనమాట. ఓకే, ఇప్పుడు మనం సెకండ్ ట్రయాంగిల్ తీసుకున్నట్లయితే ఇన్ ట్రయాంగిల్ ఏక్యూబి, ఇందులో మనకి తెలిసిందేంటి తెలియాల్సిందేంటి, ఈ యాంగిల్ కి ఇది ఆపోజిట్ సైడ్ అవుతుంది, తెలియాల్సిందేమో ఎడ్జసెంట్ సైడ్ అవుతుంది. ఇక్కడ కూడా మనకి టాన్ అప్లై చేస్తాం, అంటే ఇక్కడ యాంగిల్ ఎంత 60 కదా, అంటే టాన్ 60 డిగ్రీస్ ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ ఏంటి ఇక్కడ ఏబి బై ఎడ్జసెంట్ సైడ్ బిక్యూ ఆర్ క్యూబి. టాన్ 60 వాల్యూ ఎంత అంటే √3 కదా, √3 ఈక్వల్ టు ఏబి ఎంత మనకి 30 బై బిక్యూ ఎంత అంటే వై అనుకున్నాం కదా. ఓకే, బై 1 పెట్టుకుని క్రాస్ మల్టిప్లికేషన్ చేసినట్లయితే √3 × y ఈక్వల్ టు 1 × 30 = 30 అవుతుంది. ఈ √3 ఆహారతలో తీసుకెళ్తే బై √3 అవుతుంది, అంటే y ఈక్వల్ టు 30/√3. కానీ డినామినేటర్ లో మనకి ఇర్రేషనల్ నెంబర్ వచ్చింది కాబట్టి రేషనలైజ్ చేద్దాం, అంటే √3/√3 తో మల్టిప్లై చేసినట్లయితే 30 × √3 ఏమవుతుంది 30√3/√3 × √3 = 3 అవుతుంది. 3 × 30 = 10 పోతుంది కదా, అంటే 10√3 మీటర్స్ అనమాట ఇక్కడ వై వాల్యూ. ఓకే, ఇప్పుడు మనకి ఎక్స్ వచ్చింది వై వచ్చింది కాబట్టి ఆ టూ పర్సన్స్ మధ్యలో ఉన్న డిస్టెన్స్ మనం ఫైండ్ అవుట్ చేసేయచ్చు ఆ రెండింటిని యాడ్ చేయడం ద్వారా. దేర్ ఫోర్ ద డిస్టెన్స్ బిట్వీన్ ద టూ మెన్, దేర్ ఫోర్ ద డిస్టెన్స్ బిట్వీన్ టూ మెన్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ వై. మనకి ఎక్స్ ఎంత వచ్చింది మనకి 30√3 వచ్చింది, వై ఎంత వచ్చింది 10√3 వచ్చింది. ఈ రెండు కూడా లైక్ టర్మ్స్ కదా, కాబట్టి యాడ్ చేస్తాం వీటి కోఎఫిషియెంట్స్. 30 + 10 ఎంత అవుతుంది 40√3 మీటర్స్ అన్నమాట. ఓకే, నెక్స్ట్
Third one. Two poles of equal heights are standing opposite to each other on either side of the road, which is 120 feet wide. From a point between them on the road, angles of elevations of the top of the poles are 60 degrees and 30 degrees respectively. Find the height of the poles and the distance between the point from the poles. Okay, ఇక్కడ ఒక రోడ్ ఉంది. Okay, ఆ రోడ్ ని ఫర్ ఎగ్జాంపుల్ ఆ రోడ్ యొక్క విడ్త్ అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇది రోడ్ అనుకుందాం, ఇది ఏబి అనేది రోడ్ యొక్క విడ్త్ అన్నమాట. రోడ్ ఎలా ఉంది అనుకుంటే, ఎలా ఉంది అనుకుంటే దాని విడ్త్ ఇది అవుతుంది. ఓకే, ఏ నుంచి బికి ఉన్న డిస్టెన్స్ ఇచ్చారు 120 మీటర్స్ అని ఇచ్చారు. ఓకే, ఇప్పుడు ఏంటన్నమాట ఈ రెండింటి మధ్యలో ఒక పోల్, బోత్ సైడ్స్ రోడ్ కి బోత్ సైడ్స్ కూడా ఈక్వల్ హైట్స్ ఉన్న రెండు పోల్స్ నిలబెట్టాడు అన్నమాట. అంటే ఏ దగ్గర ఒక పోల్ అలాగే బి దగ్గర కూడా ఒక పోల్, ఈ రెండు కూడా ఈక్వల్ హైట్ ని కలిగి ఉన్నాయి. ఓకే, ఈ రెండింటి మధ్యలో అంటే రోడ్ కి మధ్యలో అంటే ఏపి అనే పాయింట్స్ మధ్యలో ఏదో ఒక పాయింట్, ఫర్ ఎగ్జాంపుల్ పి అనే పాయింట్ నుంచి ఈ మొదటి పోల్ ని అబ్జర్వ్ చేసినప్పుడు అది 60 డిగ్రీస్ యాంగిల్ తోను, అలాగే రెండవ పోల్ ని అబ్జర్వ్ చేసినప్పుడు అది 30 డిగ్రీస్ యాంగిల్ తోను కనిపిస్తుంది అన్నమాట. అయితే మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలన్నమాట, ఈ పోల్స్ యొక్క హైట్ ఫైండ్ అవుట్ చేయాలి, అట్లాగే ఈ పి అనేది ఏ నుంచి ఎంత డిస్టెన్స్ లో ఉంది, అలాగే బి నుంచి ఎంత డిస్టెన్స్ లో ఉందో ఫైండ్ అవుట్ చేయాల్సింది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఏసి బిడి అనుకుందాం, ఈ రెండు ఈక్వల్ హైట్ ఉన్న పోల్స్ కదా, రెండింటి యొక్క హైట్స్ హెచ్ మీటర్స్ అనుకుందాం. అలాగే టోటల్ ఎంత తెలుసు, కానీ ఏ నుంచి పీ కొన్న లెంత్ ఫైండ్ అవుట్ చేయాలి. దీన్ని ఎక్స్ అనుకుందాం, ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఎక్స్. అప్పుడు మనకి టోటల్ 120 మీటర్స్ అయితే మరి ఇందులోంచి ఇక్కడ వరకు ఎక్స్ అయినప్పుడు ఈ డిస్టెన్స్ ఎంత అవుతుంది అంటే ఆ 120 లోంచి ఈ డిస్టెన్స్ మైనస్ చేస్తే వస్తుంది కదా, అంటే 120 మైనస్ ఎక్స్ అవుతుంది అనమాట. ఓకే, ఇప్పుడు మనం లెట్ ఏసి అండ్ బిడిబి ద పోల్స్ ఆఫ్ ఈక్వల్ హైట్. And AB be the width of the road. ఇంకేంటి మనకి, P is the point of observation. P be the point of observation. ఓకే, ఇప్పుడు ఇచ్చిన డేటా రాసుకుందాం. గివెన్ మనకి ఏమి ఇచ్చారు, విడ్త్ ఆఫ్ ద రోడ్ ఇచ్చారు, ఏబి ఈక్వల్ టు 120 మీటర్స్. ఇంకా ఏమిచ్చారు, యాంగిల్స్ ఇచ్చారు, యాంగిల్ ఏపిసి ఈక్వల్ టు 60 డిగ్రీస్ అండ్ యాంగిల్ బిపిడి 30 డిగ్రీస్ ఇచ్చింది డేటా. ఇక్కడ మనం దీన్ని ఎక్స్ అనుకున్నాం కదా, అట్లాగే పోల్స్ యొక్క హైట్ నేమో హెచ్ అనుకున్నాం. లెట్ ఏసీ ఈక్వల్ టు బిడి ఈక్వల్ టు, రెండు ఈక్వల్ హైట్ ఉన్న పోల్స్ కదా, హెచ్ మీటర్స్ అండ్ ఏపి ఈక్వల్ టు ఎక్స్ మీటర్స్. ఓకే, ఇప్పుడు మన ఇక్కడ టూ ట్రయాంగిల్స్ ఉన్నాయి. టూ ట్రయాంగిల్స్ లో మనం ఎక్స్ రావాలంటే ఏం అప్లై చేయాలో చూద్దాం. ఫస్ట్ ట్రయాంగిల్ తీసుకుందాం, ఇన్ ట్రయాంగిల్ ఏపీసీ. మనకి ఇచ్చినది అలాగే ఫైండ్ అవుట్ చేయాల్సిన దానికి మధ్య రిలేషన్ ఏంటో చూద్దాం. ఇక్కడ యాంగిల్ తెలుసు, ఈ యాంగిల్ కి ఫర్ ఎగ్జాంపుల్ ఇది తెలుస్తుంది అనుకుందాం ఎక్స్, అలాగే మనం తెలియాల్సింది హైట్. ఈ రెండు ఎడ్జసెంట్ సైడ్ ఆపోజిట్ సైడ్ ఎందులో వస్తాయి, ట్యాన్ లో వస్తాయి కదా, ట్యాన్ అప్లై చేద్దాం. అంటే ట్యాన్, ఇక్కడ యాంగిల్ ఎంత మనకి 60 డిగ్రీస్ ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ అంటే ఏసి బై ఎడ్జసెంట్ సైడ్ ఏపి. టాన్ 60 వాల్యూ ఎంత మనకి రూట్ త్రీ కదా, అంటే రూట్ త్రీ ఈక్వల్ టు ఏసీని మనం హెచ్ అనుకున్నాం కదా, హెచ్ బై ఏపీ ఏమో ఎక్స్ అనుకున్నాం.
ఓకే దీని నుంచి ఈ ఎక్స్ ఇక్కడ డివైడ్ చేయాలి క్రాస్ మల్టిప్లికేషన్ చేసినట్లయితే రూట్ త్రీ ఇంటూ ఎక్స్ అవుతుంది కదా రూట్ త్రీ ఇంటూ ఎక్స్ ఈక్వల్ టు హెచ్ ఇంటూ వన్ అంటే హెచ్ అవుతుంది ఒకవేళ మనకి ఎక్స్ వాల్యూ కావాలంటే ఎక్స్ ఈక్వల్ టు హెచ్ బై రూట్ త్రీ దీని ఇట్లా ఈక్వేషన్ వన్ అనుకుందాం దీని వాల్యూ తర్వాత ఉపయోగించుకుంటాం ఇప్పుడు సెకండ్ ట్రయాంగిల్ తీసుకుందాం ఇన్ ట్రయాంగిల్ బిపిడి బిపిడి ఇక్కడ కూడా మనకి ఎడ్జసెంట్ సైడ్ తెలుసు ఆపోజిట్ సైడ్ ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి టాన్ అప్లై చేస్తాం టాన్ 30 degrees ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ ఏంటి బిడి బై ఎడ్జసెంట్ సైడ్ ఏంటి పిబి టాన్ 30 వాల్యూ ఎంత 1/√3 ఈక్వల్ టు బిడి మనం ఏమనుకున్నాం హెచ్ అనుకున్నాం హెచ్ బై పిబి ఎంత అంటే 120 - x క్రాస్ మల్టిప్లికేషన్ చేసినట్లయితే 1 × 120 - x ఎంత అవుతుంది 120 - x ఈక్వల్ టు హెచ్ రూట్ త్రీ ఆ రూట్ త్రీ హెచ్ అవుతుంది దీని నుంచి ఎక్స్ రాబట్టాలంటే ఈ ఎక్స్ నేమో ఆర్హెచ్ఎస్ లోకి రూట్ త్రీ హెచ్ నేమో ఎల్హెచ్ఎస్ లోకి తెచ్చినట్లయితే 120 - √3 h ఈక్వల్ టు ఎక్స్ ఈక్వేషన్ రివర్స్ చేసినట్లయితే ఎక్స్ ఈక్వల్ టు 120 - √3 h దీని ఈక్వేషన్ టూ అనుకుందాం ఇప్పుడు ఒకసారి ఈ ఈక్వేషన్ వన్ ని ఈక్వేషన్ టూ ని అబ్జర్వ్ చేసినట్లయితే రెండింటిలో కూడా ఎల్హెచ్ఎస్ ఈక్వల్ ఉన్నాయి ఇక్కడ ఎక్స్ ఉంది ఇక్కడ ఎక్స్ ఉంది కాబట్టి ఆర్హెచ్ఎస్ కూడా ఈక్వల్ అవుతాయి దేర్ ఫోర్ ఫ్రమ్ 1 and 2 ఏం రాయొచ్చు మనం ఫస్ట్ దాంట్లో ఎల్హెచ్ఎస్ అండ్ ఆర్హెచ్ఎస్ హెచ్ బై రూట్ త్రీ ఈక్వల్ టు సెకండ్ దాంట్లో ఆర్హెచ్ఎస్ ఏంటి 120 - √3 h ఇప్పుడు హెచ్ టర్మ్స్ అన్నింటినీ ఎల్హెచ్ఎస్ లోకి తెచ్చేసినట్లయితే లేకపోతే రూట్ త్రీ ని ఆర్హెచ్ఎస్ లోకి తీసుకెళ్ళినట్లయితే హెచ్ ఈక్వల్ టు రూట్ త్రీ ఇంటూ 120 - √3 h అవుతుంది మల్టిప్లై చేసేసినట్లయితే 120 × √3 - √3 అయిపోతుంది కదా 3 h అవుతుంది ఇదేంటి హెచ్ ఈ రూట్ త్రీ హెచ్ ని మనం ఎల్హెచ్ఎస్ లోకి తెచ్చినట్లయితే హెచ్ ప్లస్ 3 h అవుతుంది ఈక్వల్ టు ఈ 120 √3 అవుతుంది ఇక్కడ హెచ్ ప్లస్ 3 h ఎంత అవుతుంది 4 h అవుతుంది కదా 4 h ఈక్వల్ టు 120 √3 ఈ 4 ని ఆర్హెచ్ఎస్ లోకి తీసుకున్నట్లయితే హెచ్ ఈక్వల్ టు 120 √3/4 అవుతుంది అన్నమాట 4 టేబుల్ ఇందులో ఎన్ని టైమ్స్ పోతుంది 30 times పోతుంది కదా అంటే హెచ్ ఈక్వల్ టు 30 √3 అవుతుంది అన్నమాట 30 √3 meters ఒకవేళ రూట్ త్రీ వాల్యూ మనం 1.73 సబ్స్టిట్యూట్ చేసినట్లయితే 30 × 1.732 ఈక్వల్ టు ఓకే ఫస్ట్ త్రీ తో ఇంటి చేద్దాం 3 2 6 3 3 9 3 7 21 2 3 1 3+1 5 ఓకే యాక్చువల్ గా 3 places ముందు పాయింట్ పెట్టాలి కానీ ఇక్కడ 10 తో మల్టిప్లై చేసినప్పుడు ఒక ప్లేస్ మూవ్ అవుతుంది కదా అంటే 51.96 meters అనమాట అంటే ఇప్పుడు మనకి ఏమొచ్చింది హైట్ ఆఫ్ ద పోల్స్ వచ్చింది అనమాట ఒక్కొక్క పోల్ యొక్క హైట్ ఎంత అనమాట 51.96 meters అయితే ఇంకేం అడిగారు మనల్ని ఈ పాయింట్ ఆఫ్ అబ్జర్వేషన్ అడిగారు అనమాట అంటే ఇపి అనేది ఏ నుంచి గాని బి నుంచి గాని ఎంత డిస్టెన్స్ ఉందో అని అడిగారు ఓకే ఒకసారి చూసినట్లయితే ఇప్పుడు మనం ఈ ఎక్స్ వాల్యూని ఫైండ్ అవుట్ చేయడానికి ప్రయత్నిద్దాం ఇక్కడ మనకి ఈక్వేషన్ వన్ లో ఎక్స్ వాల్యూ ఎంత వచ్చింది హెచ్ బై రూట్ త్రీ వచ్చింది కాబట్టి ఫ్రమ్ ఈక్వేషన్ వన్ ఎక్స్ ఈక్వల్ టు హెచ్ బై రూట్ త్రీ ఆల్రెడీ మనకి హెచ్ వాల్యూ తెలుసు కదా మనం హెచ్ ప్లేస్ లో 51.96 రాయొచ్చు లేకపోతే 30 √3 రాయొచ్చు 30 √3 రాద్దాం అంటే దిస్ ఈక్వల్ టు 30 √3/√3 అంటే √3 √3 గెట్స్ క్యాన్సిల్ అంటే ఎంత అవుతుంది 30 అవుతుంది అంటే ఈ ఎక్స్ పి అనే పాయింట్ ఏ నుంచి ఎంత డిస్టెన్స్ లో ఉంది అనమాట 30 meters డిస్టెన్స్ లో ఉంది అప్పుడు బి నుంచి ఎంత డిస్టెన్స్ లో ఉందంటే 120 లోంచి 30 - చేస్తే 90 meters డిస్టెన్స్ లో ఉంది అనమాట దట్ ఎంప్లాయిస్ ఏపీ ఈక్వల్ టు ఎక్స్ అనుకున్నాం ఎంత వచ్చింది 30 meters వచ్చింది అట్లాగే ఇప్పుడు
बीपी कूडा कावालंटे एं चेयालि मनं 120 माइनस एक्स कदा अंटे 120 माइनस 30 इक्वल टू 19 मीटर्स दीनि बट्टि एं चेप्पोच्चु द पॉइंट पी इज 30 मीटर्स अवे फ्रम ए अंड 90 मीटर्स अवे फ्रम बी अंड रायिंचनोड देयरफॉर द पॉइंट पी इज 30 मीटर्स अवे फ्रम ए अंड 90 मीटर्स अवे फ्रम बी ओके नेक्स्ट फोर्थ वन फ्रम द टॉप ऑफ ए बिल्डिंग The angle of elevation of the top of a cell tower is 60 degrees and the angle of depression to its foot is 45 degrees. If the distance between the distance of the building from the tower is 7 meters, then find the height of the tower. Okay. First, we draw the horizontal line. Rough diagram, we draw the horizontal line. Okay. Here is a building. For example, AB is a building. దీనికి ఎదురుగా ఒక టవర్ ఉంది పిక్యూని టవర్ అనుకున్నట్లయితే ఈ బిల్డింగ్ మీద నుంచి ఈ టవర్ యొక్క టాప్ ని పైభాగాన్ని అబ్జర్వ్ చేస్తే 60 డిగ్రీస్ యాంగిల్ కనిపిస్తుంది అలాగే కింది భాగాన్ని అబ్జర్వ్ చేస్తే ఇది లైన్ ఆఫ్ సైట్ ఎలా ఉన్నాయన్నమాట ఇలాగా ఇలాగా అయితే ఇక్కడ ఒక హారిజంటల్ అయిపోయినా సరే మనకి యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ కావచ్చు యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ కావచ్చు దేనికి దేనికి మధ్యలో ఉంటుందంటే హారిజంటల్ లైన్ కి లైన్ ఆఫ్ సైట్ కి మధ్యలో ఉంటుంది ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి ఓకే అంటే ఇక్కడ యాంగిల్ తీసుకోవాలంటే ఇక్కడ ఒక హారిజంటల్ లైన్ డ్రా చేసుకోవాలి మనం ఫర్ ఎగ్జాంపుల్ ఇది సమ్ ఆర్ అనుకుందాం అంటే ఇదేమో 60 డిగ్రీస్ యాంగిల్ టాప్ అలాగే ఇదేమో మనకి 45 డిగ్రీస్ యాంగిల్ కనిపిస్తుంది అన్నమాట ఇంకేం ఇచ్చారు మనకి ఈ రెండిటికి అంటే ఈ బిల్డింగ్ కి టవర్ కి మధ్యలో డిస్టెన్స్ 7 మీటర్స్ ఉన్నట్లయితే మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి హైట్ ఆఫ్ ద టవర్ ఫైండ్ అవుట్ చేయాలి ఓకే అంటే ఇది PQ ని ఫైండ్ అవుట్ చేయాలి దీని సమం h మీటర్స్ అనుకుందాం అయితే ఇదంతా ఒకేసారిగా ఫైండ్ అవుట్ చేయలేం కదా కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్ బిల్డింగ్ యొక్క హైట్ x అనుకుంటే ఇది ఒక రెక్టాంగిల్ కాబట్టి ఆపోజిట్ సైడ్స్ ఈక్వల్ గా ఉంటాయి కాబట్టి ఇది కూడా x అవుతుంది అప్పుడు PR ఎంత అవుతుంది టోటల్ డిస్టెన్స్ ఏమో h అలాగే q నుంచి r కొన డిస్టెన్స్ ఏమో x అప్పుడు ఈ డిస్టెన్స్ కావాలంటే ఈ h నుంచి x మైనస్ చేయండి h మైనస్ x అవుతుందన్నమాట ఓకే ఇక్కడ కూడా మనకి రెండు ట్రయాంగిల్స్ ఉన్నాయి కాబట్టి ఆ రెండిట్లో కూడా ట్రిగనోమెట్రిక్ రేషియోస్ అప్లై చేసినట్లయితే మనకి h వాల్యూ వస్తుందన్నమాట డైరెక్ట్ గా రాదు x వాల్యూ వస్తుంది దాని నుంచి మనం h వాల్యూ ఫైండ్ అవుట్ చేయొచ్చు అన్నమాట ఓకే లెట్ AB be the building and PQ be the tower okay ikkada manaki a anedi point of observation anamata ikkada nunchi manam observe chestam top ni bottom ni given ichinem rasukunnam ఏమిచ్చారు ఈ రెండిటికి మధ్య డిస్టెన్స్ ఇచ్చారు BQ ఈక్వల్ టు 7 మీటర్స్ ఇంకా యాంగిల్స్ కూడా ఇచ్చారు కదా యాంగిల్ PAR 60 డిగ్రీస్ అండ్ యాంగిల్ QAR 45 డిగ్రీస్ ఓకే మనం దేని x అనుకున్నాం ab x అనుకున్నాం అది ఎంతకు సమానమైంది qr కి సమానమైంది అట్లాగే హైట్ ఆఫ్ ద టవర్ ఏమనుకున్నాం h అనుకున్నాం లెట్ pq h మీటర్స్ అండ్ ab x మీటర్స్ ఇది ఎంతకు సమానమైంది అంటే qr కి సమానమైంది ఎందుకంటే ఇది రెక్టాంగిల్ ఆపోజిట్ సైడ్స్ ఈక్వల్ గా ఉంటాయి కాబట్టి ఓకే ఇప్పుడు ఫస్ట్ ట్రయాంగిల్ తీసుకుందాం ఈ ట్రయాంగిల్ తీసుకుందాం కొని ఇన్ ట్రయాంగిల్ APR మనకి ఇది 7 అయితే ఇది కూడా 7 అవుతుంది కదా ఇప్పుడే చెప్పుకున్నాం కదా రెక్టాంగిల్ లో ఆపోజిట్ సైడ్స్ ఈక్వల్ గా ఉంటాయి కాబట్టి అంటే ఎడ్జసెంట్ సైడ్ ఇదేమో ఆపోజిట్ సైడ్ ఈ రెండింటికి మధ్య సంబంధం tan లో ఉంటుంది కదా అంటే tan 60 డిగ్రీస్ ఈక్వల్ టు
opposite side and PR by adjacent side AR. Tan 60 degrees ఎంత అంటే root 3 కదా equal to PR అంటే మనకి H minus X by AR అంటే 7. ఈ 7 ని డివైడ్ చేస్తుంది. ఈ LHS లో తీసుకొస్తే ఏం చేస్తుంది? మల్టిప్లై చేస్తుంది. అంటే 7 root 3 అవుతుంది equal to H minus X. ఇక్కడ మనకి X తో పని లేదు. ఎందుకంటే హైట్ ఆఫ్ ద బిల్డింగ్ అడగలేదు. మనకి హైట్ ఆఫ్ ద టవర్ మాత్రమే అడిగారు. కాబట్టి ఎప్పుడైనా సరే ఈక్వేషన్స్ ని X లోకి మార్చాలి. అంటే X equal to వచ్చేలా చూసుకోవాలంట. ఈ X నేమో LHS లోకి 7 root 3 నేమో RHS లోకి తీసుకెళ్ళినట్లయితే ఓకే అప్పుడు మైనస్ ఎక్స్ ఎల్హెచ్ఎస్ లోకి వస్తే ప్లస్ ఎక్స్ అవుతుంది. ఆల్రెడీ ఇక్కడ ఏముంది? హెచ్ ఉంది. మైనస్ 7 రూట్ 3 అవుతుంది అనమాట. దీన్ని ఈక్వేషన్ 1 అనుకుందాం. ఇప్పుడు సెకండ్ ట్రయాంగిల్ తీసుకుందాం. ఇన్ ట్రయాంగిల్ ఏక్యూఆర్ ఇక్కడ యాంగిల్ తెలుసు. ఇదేమవుతుంది? అడ్జసెంట్ సైడ్, ఇదేమో ఆపోజిట్ సైడ్. కాబట్టి టాన్ అప్లై చేస్తాం. అంటే టాన్ 45 డిగ్రీస్ ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ ఏంటి? క్యూఆర్ బై అడ్జసెంట్ సైడ్ ఏఆర్. టాన్ 45 వాల్యూ ఎంత? 1 కదా. ఈక్వల్ టు క్యూఆర్ ఎంత మనకి? ఎక్స్ అనుకున్నాం. ఏఆర్ ఏమో 7. దీని నుంచి మనకి ఈ 7 ఇక్కడ డివైడ్ చేసి ఇక్కడికి వస్తే ఇంటూ చేసిన కదా 7 1 ఆర్ 7 ఈక్వల్ టు ఎక్స్. అంటే మనకి ఎక్స్ ఈక్వల్ టు 7 మీటర్స్ వచ్చింది అనమాట. అంటే ఈ బిల్డింగ్ యొక్క హైట్ కూడా మనకి 7 మీటర్స్ ఒకవేళ అడిగినట్లయితే. అయితే మనం హైట్ ఆఫ్ ద టవర్ ఫైండ్ అవుట్ చేయాలి. దీన్ని తీసుకెళ్ళి మనం ఈక్వేషన్ 1 లో రాసినట్లయితే, అంటే ఇది ఈక్వేషన్ 2 అనుకున్నట్లయితే, ఓకే రెండు ఈక్వేషన్స్ లో మనకి ఎల్హెచ్ఎస్ ఈక్వల్ గా ఉన్నాయి కాబట్టి ఆర్హెచ్ఎస్ కూడా ఈక్వల్ గా ఉంటాయి. అంటే ఫ్రమ్ 1 అండ్ 2, ఈక్వేషన్ 1 అండ్ 2 మనం ఏం రాయొచ్చు? ఇందులో ఆర్హెచ్ఎస్ ఏంటి? హెచ్ మైనస్ 7 రూట్ 3 అని రాయొచ్చు. ఈక్వల్ టు ఇందులో ఆర్హెచ్ఎస్ ఏంటి? 7. ఈ 7 రూట్ 3 ని మనం ఆర్హెచ్ఎస్ లోకి తీసుకెళ్ళినట్టు అయితే హెచ్ ఈక్వల్ టు 7 ప్లస్ 7 రూట్ 3 అవుతుంది. ఓకే రెండిట్లో మనం 7 కామన్ తీయొచ్చు. 7 కామన్ తీస్తే ఇక్కడ ఎంత ఉంది? 1 ప్లస్ రూట్ 3 ఉంటుంది అనమాట. ఒకవేళ మనం రూట్ 3 ప్లేస్ లో 1.732 రాసినట్లయితే 7 ఇంటూ 1 ప్లస్ 1.732 మల్టిప్లై చేసినట్లయితే ఎంత వస్తుంది? దిస్ ఈక్వల్ టు 7 ఇంటూ, ఫస్ట్ యాడ్ చేద్దాం, 1 కి 1.732 యాడ్ చేస్తే 2.732. 7 2 జా 14, 1 7 3 జా 21 ప్లస్ 1 22, 2 ఉంది. 7 7 జా 49 ప్లస్ 2 51, 5 ఉంది. 7 2 జా 14 ప్లస్ 5 19 అవుతుంది. అంటే 19.124 మీటర్స్ అనమాట. దేర్ఫోర్ హైట్ ఆఫ్ ద టవర్ దీని హెచ్ అనుకున్నాం కదా ఈక్వల్ టు 19.124 మీటర్స్ అని రాయొచ్చు అనమాట. ఓకే నెక్స్ట్ ఫిఫ్త్ వన్. ద యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఆఫ్ ఏ జెట్ ప్లేన్ ఫ్రమ్ ఏ పాయింట్ ఏ ఆన్ ద గ్రౌండ్ ఈ 60 డిగ్రీస్ ఆఫ్టర్ ఏ ఫ్లైట్ ఆఫ్ 15 సెకండ్స్ ద యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ చేంజెస్ టు 30 డిగ్రీస్ ఇఫ్ ద జెట్ ప్లేన్ ఈస్ ఫ్లయింగ్ at a constant height of 1500 root 3 meters find the speed of the jet plane. Okay, first horizontal line draw చేద్దాం. ఇది ఒక హారిజంటల్ లైన్. ఇక్కడ నుంచి మనం P అనే ప్లేస్ నుంచి ఒక జెట్ ప్లేన్ ఒక ఫ్లైట్ అవుట్ చేస్తున్న అంటే ఎగురుతున్న జెట్ ప్లేన్ అబ్జర్వ్ చేస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ A అని ఇచ్చారు కదా గ్రౌండ్, ఇది A. ఫస్ట్ P దగ్గర ఉంది అనుకుందాం ప్లేన్. ఇలా మనం ప్లేన్ అబ్జర్వ్ చేస్తున్నాం. ఎంత యాంగిల్ కనిపించింది? 60 డిగ్రీస్ యాంగిల్ కనిపించింది. నెక్స్ట్ ఈ జెట్ ప్లేన్ ఎంత హైట్ లో ఫ్లైట్ చేస్తుంది? 1500 రూట్ 3 మీటర్స్ హైట్ లో ఎగురుతుంది. నెక్స్ట్ అది కాన్స్టెంట్ హైట్ లో ఎగురుతుంది. అంటే హైట్ పైకి వెళ్ళడం కానీ కిందకి వెళ్ళడం కానీ జరగలేదు అనమాట. అదే హైట్ లో ముందుకు వెళుతుంది అనమాట. 15 సెకండ్స్ తర్వాత మళ్ళీ ఒకసారి ఆ ఫ్లైట్ ని అబ్జర్వ్ చేస్తే ఆ యాంగిల్ 30 డిగ్రీస్ గా మారిపోయింది అనమాట. అంటే కొంచెం ముందుకు వెళ్ళిపోతుంది కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా వెళ్ళిపోతూ ఉంది, 15 సెకండ్స్ కి ఇక్కడికి వచ్చింది అనుకుందాం. అంటే క్యూ దగ్గరికి వచ్చింది అనమాట. ఇక్కడ కూడా హైట్ ఎంత అవుతుంది? కాన్స్టెంట్ హైట్ కాబట్టి 1500 రూట్ 3 మీటర్స్ అవుతుంది. ఇప్పుడు ఇక్కడ నుంచి చూసినప్పుడు ఏ దగ్గర నుంచి అబ్జర్వేషన్ మారలేదు, పాయింట్ ఆఫ్ అబ్జర్వేషన్.
ఈ క్యూ ఎంత యాంగిల్ లో కనిపిస్తుంది? 30 డిగ్రీస్ యాంగిల్ లో కనిపిస్తుంది. అయితే దీని యొక్క స్పీడ్ ఫైండ్ అవుట్ చేయాలి. మనకి స్పీడ్ కి ఫార్ములా ఏంటి? స్పీడ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైం. అంటే ఈ ఫస్ట్ ప్లేన్ ఎక్కడ ఉంది? పి దగ్గర ఉంది ఫస్ట్ అబ్జర్వ్ చేసినప్పుడు. తర్వాత ఎక్కడికి వచ్చింది? క్యూ. ఈ రెండింటికి మధ్యలో ఉన్న డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయాలి. అలాగే టైం ఎలాగో తెలుసు కదా, పి నుంచి క్యూ కి రావడానికి ఎంత టైం పడుతుంది? 15 సెకండ్స్. కాబట్టి మనం పిక్యూ ని ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. ఆ పిక్యూ ఫర్ ఎగ్జాంపుల్ ఇది బిసి అనుకున్నట్లయితే ఇది ఒక రెక్టాంగిల్ కదా, కాబట్టి ఇది ఆపోజిట్ సైడ్స్ ఈక్వల్ గా ఉంటాయి కాబట్టి ఈ డిస్టెన్స్ ని డి అనుకుందాం. ఓకే, ఇక్కడ ఏపి ఇది కూడా కావాలి కాబట్టి దీన్ని ఎక్స్ మీటర్స్ అనుకుందాం. ఓకే, ఇప్పుడు మనం ప్రాబ్లమ్ ను ఆన్సర్ చేయడానికి ప్రయత్నిద్దాం. లెట్ పి కామా బి బి పాయింట్స్ ఆఫ్ పొజిషన్ ఆఫ్ జెట్ ప్లేన్. నెక్స్ట్ ఇంకేంటి ఇచ్చారు మనకి? ఇక్కడ ఇచ్చినవి రాసుకుందాం ఫస్ట్. గివెన్ ఏనే పాయింట్ వాళ్ళే ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనకి హైట్ ఇచ్చాడు, అంటే పిబి ఈక్వల్ టు అలాగే క్యూసి ఈక్వల్ టు 1500√3 మీటర్స్. యాంగిల్స్ ఇచ్చాడు, యాంగిల్ పిఏబి ఈక్వల్ టు 60 డిగ్రీస్ అండ్ యాంగిల్ క్యూఏసి ఎంత ఉంది? 30 డిగ్రీస్. ఇప్పుడు మనం అనుకున్నది రాద్దాం. ఏబినేమో ఎక్స్ అనుకున్నాం, బీసీనేమో డి అనుకున్నాం. లెట్ ఏబి ఈక్వల్ టు ఎక్స్ మీటర్స్ అండ్ ఏ బీసీ ఈక్వల్ టు డి మీటర్స్, అంటే డిస్టెన్స్ కాబట్టి డి మీటర్స్ అనుకున్నాం, లేకపోతే వై అనుకోవచ్చు అనమాట. ఓకే, ఇక్కడ మనకి టూ రైట్ యాంగిల్ ట్రయాంగిల్స్ కనిపిస్తున్నాయి. ఇది ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్, ఇది ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్. ఫస్ట్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకుందాం. ఇన్ ట్రయాంగిల్ ఏబిపి, అది ఏ ఎలా అయినా రాసుకోవచ్చు. ఇందులో మనకి ఇక్కడ యాంగిల్ తెలుసు 60 డిగ్రీస్, ఆపోజిట్ సైడ్ తెలుసు, మనకి ఎడ్జసెంట్ సైడ్ కావాలి కాబట్టి ఇందులో వస్తాయి ట్యాన్ లో వస్తాయి కదంటే ట్యాన్ 60 డిగ్రీస్ ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ ఏంటి ఇక్కడ మనకి పిబి బై ఎడ్జసెంట్ సైడ్ ఏంటి ఏబి. ట్యాన్ 60 వాల్యూ ఎంత అంటే √3 ఈక్వల్ టు పిబి ఎంత మనకి 1500√3 బై ఏబిని ఏమనుకున్నాం ఎక్స్ అనుకున్నాం. ఓకే, క్రాస్ మల్టిప్లికేషన్ చేసినట్లయితే ఎక్స్ ఇంటూ √3 అవుతుంది కదా, √3 ఎక్స్ ఈక్వల్ టు 1 × 1500√3 అంటే 1500√3 అవుతుంది. ఈ √3 కూడా మనం ఆర్హెచ్ఎస్ లోకి తీసుకెళ్ళినట్లయితే ఏమవుతుంది, అప్పుడు ఎక్స్ ఈక్వల్ టు 1500√3/√3 అవుతుంది. √3 √3 గెట్స్ క్యాన్సిల్, అంటే ఎక్స్ ఈక్వల్ టు 1500 అనమాట. కానీ మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి? డిని ఫైండ్ అవుట్ చేయాలి. ఇప్పుడు ఈ మొత్తం ట్రయాంగిల్ తీసుకున్నాం, అంటే ఏసీక్యూ ఆర్ ఏక్యూసీ ఎట్లా అయినా పర్లేదు. ఇన్ ట్రయాంగిల్ ఏసీక్యూ ఇక్కడ మనకి ఈ డిని ఫైండ్ అవుట్ చేయాలనుకున్నాము, ఈ ఆపోజిట్ సైడ్ తెలుసు, ఆపోజిట్ సైడ్ ఎడ్జసెంట్ సైడ్ అనమాట. ఓకే, ఈ టోటల్ డిస్టెన్స్ ఎంత అవుతుంది ఇక్కడ నుంచి ఇక్కడికి? ఇది ఎక్స్ డి కాబట్టి ఎక్స్ ప్లస్ డి మీటర్స్ అవుతుంది అనమాట. ఓకే, అంటే మనం ట్యాన్ అప్లై చేస్తాం కదా, అంటే ట్యాన్ ఇక్కడ యాంగిల్ ఎంత 30 డిగ్రీస్ ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ ఏంటి క్యూసి బై ఎడ్జసెంట్ సైడ్ ఏసి అవుతుంది. ట్యాన్ 30 వాల్యూ ఎంత 1/√3 ఈక్వల్ టు క్యూసి ఎంత అంటే 1500√3 బై ఇక్కడ ఏసీ అంటే ఎక్స్ ప్లస్ డి, ఎక్స్ ప్లస్ డి. క్రాస్ మల్టిప్లికేషన్ చేసినట్లయితే 1 × x + d ఏమవుతుంది ఎక్స్ ప్లస్ డి అవుతుంది. 1500√3 × √3 మనకి 3 అయిపోతుంది, అంటే 1500 × 3 అవుతుంది. √3 × √3 మల్టిప్లై చేస్తే అంటే ఎక్స్ ప్లస్ డి ఈక్వల్ టు 1500 ని 3 తో మల్టిప్లై చేస్తే ఎంత అవుతుంది 4500 అవుతుంది. ఆల్రెడీ మనకి ఎక్స్ వాల్యూ తెలుసు కదా ఎంత 1500, కాబట్టి సబ్స్టిట్యూట్ చేద్దాం. ఇది 1 అనుకున్నట్లయితే మనకి ఎక్స్ ప్లస్ ఏం రాయొచ్చు మనం 1500 రాయొచ్చు. 1500 ప్లస్ డి ఈక్వల్ టు 4500
1500 ని RHS లోకి తీసుకెళ్ళినట్లయితే D = 4500 minus 1500. 4500 లోంచి 1500 మైనస్ చేస్తే ఎంత అవుతుంది? 3000 మీటర్స్ అవుతుందన్నమాట. మనకు కావాల్సిన డిస్టెన్స్ వచ్చింది కదా. ఇప్పుడు మనం స్పీడ్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. దేర్ఫోర్ స్పీడ్ ఆఫ్ జెట్ ప్లేన్ ఈక్వల్ టు ఫార్ములా ఏం చెప్పుకున్నాం మనం, డిస్టెన్స్ బై టైం. డిస్టెన్స్ ఎంత వచ్చింది మనకి? 3000 మీటర్స్ కదా. 3000 బై టైం ఎంత? 15 సెకండ్స్. ఓకే, 15 × 30 లో 2 టైమ్స్ ఇంకా 2 జీరోస్ ఉన్నాయి కదా, అంటే 200. ఇక్కడ యూనిట్స్ ఏమవుతాయి? పైకి డిస్టెన్స్, డిస్టెన్స్ మనం ఏ యూనిట్స్ లో ఉంచాం? మీటర్స్ లో. అలాగే కింద టైం ఏ యూనిట్స్ లో ఉంది? సెకండ్స్ లో, అంటే మీటర్స్ పర్ సెకండ్. అంటే ఆ జెట్ ప్లేన్ యొక్క స్పీడ్ ఎంత అవుతుంది అంటే 200 మీటర్స్ పర్ సెకండ్ అవుతుంది అనమాట. ఓకే, ఇవి కనుక మీకు క్లియర్ గా అర్థమైనట్లయితే ఈ కాన్సెప్ట్ ని బేస్ చేసుకుని ఈ చాప్టర్ ఉన్న ఈచ్ అండ్ ఎవరి ప్రాబ్లమ్ చాలా ఈజీగా ఆన్సర్ చేయగలుగుతారు. ఓకే, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇట్లాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్ గా ఫాలో అవ్వండి.